ఓకేనా? నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతారు అనుకుంటున్నారు? మళ్ళీ జగనే వస్తాడని నేను ఫస్ట్ అనుకుంటున్నాను 90 భాగాలకు. ఎందుకని అలా అనుకుంటున్నారండి? ఎందుకని అంటే అన్నింటిని మంచితనమే చేస్తుండే, పేదలకు డబ్బులు ఇస్తుండా, మళ్ళీ ఆటో వాళ్ళకు డ్రైవర్లకు ఆటో డ్రైవర్లకు ఇస్తుండా, బొంకోళ్ళకి ఇచ్చేస్తుండా, ఆడోళ్ళకి ఇస్తుండా, 45 సంవత్సరాల వాళ్ళకి ఇచ్చేస్తుండా. ఆయన ఏం తప్పు చేసిండో చెప్పు నువ్వు. ఒకవేళ నీత నువ్వేమన్నా అనుకుంటావేమో, ఆయన తప్పు ఏదో తప్పు చేసినాడని నాకు చెప్పు, నేను దానికి నేను పాలు. డెవలప్మెంట్ లేదంటున్నారు కదా, అనేది అందరూ బాగానే అనుకుంటున్నారు. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారు, డెవలప్మెంట్ లేదు, ప్రజలకు పథకాలు ఇచ్చి సోమరిపోతం చేస్తున్నారు అంటున్నారు. ఏమి ఆయన మంచితనమే చేస్తున్నాడు, ఆయన ఏమి పేదలకు మంచితనమే చేస్తున్నాడు. ఏమి మంచిగా పథకాలు అందరికి అందుతున్నాయా? అందుతున్నాయి, పింఛన్ వాళ్ళు అందుతున్నాయా, మళ్ళీ భోగరాజు వాళ్ళకి ఆడవాళ్ళకి 45 సంవత్సరాల డబ్బులు అందుతున్నాయా, మా ఆటో వాళ్ళకి నిషన్ వాళ్ళకి అందుతున్నాయా, కుంటి వాళ్ళకి గుడ్డి వాళ్ళకి మొత్తానికి ఇచ్చేస్తుండే పింఛన్లు. వాలంటీర్ సిస్టమ్ ఎలా అనిపిస్తుంది? వాలంటీర్లు బాగానే చేస్తుండ్రు, వాలంటీర్లు కొట్టుకోవడం మంచిగా చెప్తూనే ఉన్నారు వాళ్ళు కూడా. ఓకే, అయితే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు అంటున్నారు కదా. మరి చేస్తే ఎవరు చేసినా జగనే వచ్చేస్తాడు, ఇంకొకరు పోసినా ఆయనే వచ్చేస్తాడు. ఓడిపోతున్నారు అంటున్నారు కదా, అంటారు మా మాటలకేమంటారు, మాటలకేమంటుంటారు, నువ్వు తప్పు తప్పు ఒప్పు లేని వాళ్ళకి ఊరికే అంటారు అనుకుంటారు. కొంతమంది కడుపుకు అన్నం తిన్నోడైతే ఆ మాట మాట్లాడు, నువ్వు అన్నం తిన్నావు తినవనోడైతే ఆ మాట మాట్లాడతాడు, ఆయన ఏది చేయలేదని చేస్తున్నాడు, అందరికి ఎత్తుండా. ఈ మళ్ళీ షేలు షేలు పోయినట్టు షేలు వాళ్ళకు వాళ్ళకి డబ్బులు ఎత్తుండా, ఆయనే నడ్డమనుకో అందుతున్నాయి నడ్డమని గెలుస్తాడని గ్యారంటీ చెప్తాను. మరి 170 సీట్లకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నావు ఈసారి? మనం చెప్పలేము, 90 భాగాలకు మటుకు ఒకాలొక 20-10 పోయినా ఆయనే అవుతాడు గ్యారంటీగా. మరి తిడుతున్నారు కదా? తిడతానండి, నోరు ఎట్లంటే ఎట్లా మాట్లాడతారు వీళ్ళకి తెలిసింది. దేవుడైనా తెలవనోడికి, ఇప్పుడు డాక్టర్ అయినా అందరికి మంచివాడు కాదు, నువ్వైనా అందరికి మంచివాడు కాదు. అందరూ మంచోళ్ళు ఉండరు, అందరికి నచ్చరు, నచ్చవు. దేవుడికి దేవుడు కూడా కొంతమందికి మంచివాడు ఉంటాడు, కొంతమందికి మంచోడు ఉండడు. ఓకే, సరే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.